సో రామ్ గోపాల్ వర్మ గారు మీ సినిమాలు చూసి ఎప్పుడన్నా ట్వీట్ చేశారా? లేదండి. సో మీరు ఇంకా ఆయన హిట్ లిస్ట్లో లేరన్నమాట? నేను ఆయన ట్వీట్ చేసే హిట్ లిస్ట్లో మీరు లేరు. లేదు, ఆయన పెద్ద డైరెక్టర్స్ని అలాగా ఏమి ఇది చేయరు ఆయన. అవునా? చూడండి, ఆయన ఇప్పుడు డైరెక్టర్స్ మీద ఏం కామెంట్స్ ఉండవు. బాగుంటే బాగుందని పెడతారు, కానీ బాగోపోతే పెద్ద డైరెక్టర్స్ని ఏమి ఇచ్చేసాడు. ఇంకా ఆయన కూడా అంటే అర్థం ఉండదు కదా. బట్ మీకు ఉందండి ఆయనతో అసోసియేషన్? ఇప్పుడు హౌ వెన్ అంటే ఎలాంటి బంధం ఉంది మీకు ఆయనతో? కలిసినప్పుడు ఆయన కంపెనీ బాగా కూర్చుంటాం సరదాగా. ఏమేం చేస్తారు మీరు? తాగరు కదండి, జస్ట్ కూర్చొని అందరూ అందరూ బూజ్ చేస్తూనే మీరు పక్కన కూర్చుంటారా? అలా ఏం లేదు. నేను తాగింది నేను తాగుతా అంతేనా? ఓకే, సరదాగా కూర్చుంటాం. అడుగుతాం అన్నీ ఆయన్ని, సార్ శివ అప్పుడు అదేంటి ఇదేంటి హిందీ సినిమాలు అవి అడుగుతుంటాం, సరదాగా చెప్తూ ఉంటుంది. బాగుంటుంది కూర్చుంటే మాత్రం, అంత టైమే తెలియదు. వంగవీటి చూసారా? లేదు, చూడలేదండి. మీ గుడ్ ఫ్రెండ్స్ ఇన్ ది ఇండస్ట్రీ అంటే మీ కలీగ్స్, మీరు బాగా మీతో పాటు ఎక్కువ మీతో పాటే స్టార్ట్ అయింది కెరియర్, ఇప్పటివరకు అలా నడుస్తూ వచ్చింది, పూరి జగన్నాథ్ గారు, రాజమౌళి గారు, అంటే వాట్ కైండ్ ఆఫ్ అ బాండ్ యూ షేర్ విత్ దెమ్ అండి వాళ్ళిద్దరు? చాలా బాగుంటాం అండి మేము. అవునా? చాలా బాగుంటాం. ఎస్పెషల్గా నాకు అంటే రాజమౌళి గారిది, రాజమౌళి గారిది మేము కలిసేది ఎక్కువ ఫ్యామిలీ గ్యాదరింగ్ లాగా ఉంటుంది, సరదాగా ఉంటుంది. నేనంటే చాలా ఇష్టం ఇది రాజమౌళి గారు కానీ వాళ్ళ కీరవాణి గారి ఫ్యామిలీ అందరూ వినయ్ గారు వచ్చారని అదొక ఆనందంగా ఫీల్ అవుతారు. నేను నాకు అది చాలా ఇష్టం. జగన్లో ఏంటంటే రాజమౌళి గారు కొంచెం కూల్ ఉంటుంది, సరదాగా మాట్లాడుకుంటాం కానీ నవ్వుకుంటాం సరదాగా. జగన్ దగ్గర నాకు నచ్చేది ఏంటంటే లోలో ఉన్నప్పుడు జగన్ తెలుసుకోవాలనిపిస్తుంది. ఎప్పుడు అసలు భయం కానీ కేర్ కానీ ఏముందాస్ మళ్ళీ జన్మ ఉంటుంటే జగన్లా పుట్టాలి. వావ్, గ్రేట్ లైన్, సూపర్. మరి అలాంటప్పుడు మీరు జగన్ గారి దగ్గరికి ఎందుకు వెళ్ళరు, ఇంట్లో ఎందుకు ఉంటారు? వెళ్తా, వెళ్తుంటారా జగన్ గారు? వెనవై యువర్ డౌన్ యూ గో దేర్. అలా నేను కాదు, సరదాగా వెళ్తుంటాం. ఎప్పుడన్నా భయ్య ఎక్కడున్నావు అని అంటే ఇంట్లో అదే హాఫీస్లో ఉన్నాం భయ్య అంటే ఫ్రీయేనా అండ్ ఏ మొత్తం అన్ని పక్కన పెడదురా. నేనంటే బాగా ఇష్టం. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారు ఆయన సినిమాలో ఒక పాటలో మీ గురించి ఒక లైన్ రాశారు. అవును, ఏంటి? అవును, రాశారు రాశారు కదా. ఏంటంటే అప్పల నాయుడు, అప్పల నాయుడు సుమో అప్పల రాజు, అప్పల రాజు సినిమా పేరేంటే అది గుర్తురాట్లేదు. సమ్ అప్పల రాజు మూవీ, అప్పల రాజు ఆ సినిమాలో మీ ఆ పాటలో మీ మీ మీద కూడా ఒక లైన్ ఉంది, ఏదో సుమోలతో చేజింగ్లు అలాంటి ఏదో ఉంటుంది, వినాయక్ అవునవును అని వస్తుంది. అవును. సో హౌ డిడ్ యూ ఫీల్ దాట్? అప్పుడు అప్పుడు ఆయన ఆ పాటలో రిలీజ్కి ముందే చెప్పారు నాకు, చెప్పారు అందరూ ఇలా రాస్తున్నారు, ఆయన గురించి రాస్తున్నారు కాబట్టి అదే రాయండి సార్ బలే.